కొద్బులపూర్ నియోజకవర్గం 131 డివిజన్ పరిధిలోని గణేష్ నగర్లో దేవి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా గురువారం యాదగిరి ఉమాదేవి సాయి కుమార్ మరియు గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గమాత అమ్మవారి శోభయాత్రను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గణేష్ యూత్ సభ్యులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి గణేష్ నగర్లో దసరా పండుగ సందర్భంగా అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారికి 9 రోజులు అలంకరణలు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం జరిగింది. గురువారం అమ్మవారి యొక్క శోభయాత్రను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనివాసులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ శోభయాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఎలవేలలా ఉండాలని కోరడం జరిగింది. నేతృత్వంలో 12 సంవత్సరాల నుంచి ప్రతి స్టెప్ కూడా క్లియర్గా తీసుకుని తను 12 రోజులు 9 రోజులు నవరాత్రి పూజ ఒక 2 రోజులు ముందు నుంచి కూడా నిద్రాహారాలు మానేసి అతను డెడికేటెడ్గా తన టీం వర్క్తో ఇంతవరకు ఈ సక్సెస్ తీసుకురావడం జరిగింది. ఇంకొకరి దీనికి ఒక బ్యాక్ బోన్ ఎవరంటే ప్రతి విషయంలోనూ మాకు నైతిక మద్దతు ఇస్తూ మా వెనకాల బ్యాక్ బోన్లో నిలబడినటువంటి మా ఆర్గనైజర్ గారు తండ్రి గారు యావనక యాదగిరి గారు ఈ యొక్క నైతిక మద్దతు మా టీం మెంబర్స్ వర్క్ మా ఆర్గనైజర్ హార్డ్ వర్క్తోనే ఇప్పటి వరకు ఈ సక్సెస్ మేము చూసుకుంటా వచ్చాం. రాబోయే కాలంలో ఆ సాయి కుమార్ నేతృత్వంలో ఇంకా మరింత ఈ కార్యక్రమాన్ని తీసుకునేద్దామని దానికి మీ అన్నదండలు అందరికీ కావాలని ముఖ్యంగా మా తల్లి పెద్దలు అయితే ఉండి మా తల్లిలో ఉన్నటువంటి మహిళలు కానీ పిల్లలు కానీ అందరూ ప్రతి ఒక్క ఈవెంట్ ఎవరి మెంబర్ ప్రతి ఒక్కరు సపోర్ట్తో ఈ యొక్క ఈవెంట్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇంకా ముందు తీసుకెళ్తాం. దానికి మీడియా సపోర్ట్ కూడా మాకు కావాలి. ఇందు మూలంగా రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఆర్గనైజర్ సాయి కుమార్ గారికి ఎక్స్పెషల్లీ ధన్యవాదాలు తెలుపుతూ జై సుద్దా భవాని. మా దగ్గర పూజలు నిర్వహించుకుంటాము. అదే మా ప్రత్యేకత. ప్రతి దిన ప్రతిరోజు అమ్మవారికి ఒక చీర మేము ఇంకొక రంగు చీర మార్చి ఇంకొక రంగు చీర మార్చి అలా 9 రోజులు 9 రకాల చీరలు మేము అమ్మవారికి సమర్పించుకుంటాము. ఆ మహిమగల తల్లి అన్నదండలతో ఈ గణేష్ నగర్ వాసులు చల్లంగా ఉండాలి. మా యూత్ అంతా చల్లంగా ఉండాలి. మాకు మా టీం సపోర్ట్ అంతా ఎవరైతే మా ఆర్గనైజేషన్ మా టీం సపోర్ట్ ఉందో ప్రతి ఒక్కరు చల్లంగా ఉండాలి. దేవదేవి యొక్క ఆశీర్వాదం మాకు ఎలవేలాలా ఉండాలి. అష్టైశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలు మాకు ఆ దేవదేవి ప్రసాదించాలని కోరుకుంటూ జై భవానీ. అన్నదానం అంటే ప్రత్యేకంగా ఐటమ్స్ కూడా గుడివాడ నుంచి ప్రత్యేకంగా వచ్చి వంట చేసి మరి పోతారు ఇక్కడ. సో చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ. చాలా స్ప్రెడ్ అయింది. చాలా మంచి పేరు వచ్చింది. వచ్చే సంవత్సరాల్లో కూడా చాలా గ్రాండ్ గా చేస్తాం. ఈ కార్యక్రమంలో గణేష్ యూత్ సభ్యులందరూ మరియు భక్తులు కాలనివాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.